నిన్న కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే. అయ్య బాబో ఇంతంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. కసది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. రాబోతున్న సెలబ్రిటీ, లెట్ మీ వెల్కమ్ ది వెరీ క్యూట్ అండ్ లవ్లీ రింగు రింగుల జుట్టు బాయ్ రఘు మాస్టర్. ఇంకేం కావాలి, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై తిరణాలే. ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కుట్టి గుండె ఎగరేసావే. ఓ చుబ్బుతోటి ఓ నవ్వుతోటి తొలిసారిగా తొలిసారిగా నా లోపల ఏమైందో మాకే అర్థం కావట్లేదు, మాకే అర్థం కావట్లేదు, తెలిసేదేలా నా చిన్ని అల్లర్లు నా చిలిపి సరదాలు నీలోను చూశానులే. అద్దంలో నన్నేను అంటే మీరు ఫీల్ తో వాడుతున్నారు, మేము ఫీల్ తో డాన్స్ చేస్తున్నాం. మా ఫీల్ మీకు నచ్చలేదు, మీ ఫీల్ మాకు నచ్చింది, అదిపోయింది. ఏదేమైనప్పటికీ ప్రణవి ప్రభావం మా మాస్టర్ మీద ఎంత ఉందో మీ అందరికీ అర్థమైపోయిందిగా. సింగింగ్ తో ఎంట్రీ మాస్టర్, హౌ ఇస్ లైఫ్ అండ్ వెల్కమ్ టు పడాస్. థాంక్యూ సో మచ్, థాంక్యూ, వెల్కమ్. సో నాకు ఒక చిన్న కోరిక, ఇంకేం కావాలి పాట నేను కూర్చొని ముగ్గేస్తుంటే మీరు వచ్చి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? నేను ఎద్దులు తోలాలి నాయడ, ముగ్గులో మధ్యలో పెట్టడానికి గొబ్బమ్మ కావాలి కదా, అప్పుడు నేను పిలుస్తాను పో. మాకు మనసులుండవా, ఈ బిచ్చపొడిని లైఫ్ లో లేడు ఇంకా. నువ్వే వచ్చి వాళ్ళే
బ్యాచ్ వస్తుంది. ఇప్పుడు నా సైడ్ నుంచి వస్తుంది ఒక అందమైన కొరియోగ్రాఫర్ చీచో. డింగ్ 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 కనిపెట్టిన మాస్టర్ అని మాస్టర్ కాదురా. ఓన్లీ వన్స్ మళ్ళీ నువ్వు కానీ నీ కొడుకులు కానీ తప్పు చేస్తే ఓన్లీ వన్స్. పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిచి ఆ స్టైల్ ని అడాప్ట్ చేసుకుని చేశారు. యానీ మాస్టర్ తక్కువ సమయంలో ఇంత సక్సెస్, వెరీ గుడ్ మాస్టర్. మా కోరిక మేరకి మా రఘు మాస్టర్ ఏమో వచ్చేటప్పుడు పాటలు పాడినరు. మీరు కూడా అద్భుతమైన స్టింగర్ అని మేము విన్నాం. ఒక్కసారి మీరు కూడా స్టింగితే మేము వినాలనుకుంటున్నాం. ఓ పిల్లా సుభానల్లా, వచ్చింది ఎండెల్లో వెన్నెల్లా, నీ హల్లా హల్లా గుల్లా అయింది మనస్సు ఇవాళ. వెల్కమ్ మాస్టర్. ఇంకా మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చుంటే లెట్స్ స్టార్ట్ ది షో. థ్యాంక్ యూ. మా ఇద్దరు మాస్టర్స్ వచ్చేసారు కాబట్టి ఇట్స్ టైమ్ టు స్టార్ట్ పంచ్ పటాకా. ఈ రోజు పంచ్ పటాకాల టాపిక్ ఇస్ ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటి, ఎందుకు? పాట పాడిన సింగర్ పాడుతుంటే సపోర్ట్ కొట్టడం. ఎవరినట్టున్నావురా? నేను నార్మల్ గన్నా. మాస్టర్ మీ పాటను ఎంజాయ్ చేసినా లేదా? ఈ డాన్స్ కూడా చేసినా నేను మధ్యలో వచ్చి. చెప్పండి, ప్రపంచంలో అతి కష్టమైన పని ఎందుకు? పెళ్లి అయ్యాక కూడా శోభనం జరగకుండా భర్త దూరంగా ఉండడం. ప్రపంచ దృష్టి పెళ్ళైపోయిన మరుసటి రాత్రి భార్యాభర్తలు ఇద్దరు ఒక రూమ్ లో కూర్చొని నీ పెళ్లి తరపు నుంచి ఎన్ని ఎన్ని ఖర్చులైనాయి, ఇక్కడ నుంచి ఎన్ని ఖర్చులైనాయి, మరి కరెంట్ సేవ్ చేసి టార్చ్ లైట్లు పెట్టుకుని రాసుకుంటారు. అబ్బా బాధపడుతుంటారు, అమ్మా ఎన్ని డబ్బులు ఖర్చు పెడయా. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? లేదు, ఇంకా అడిగితే ఎడిట్ చేస్తారు, ఎడిట్ చేస్తారు. నాగమణి, నీకు అతి త్వరలో ముహూర్తాలు బాగా పనిచేయాలని కోరుకుంటూ. అమ్మా శోభనానికి కాదు, పెళ్లికి. అతి కష్టమైన పనులు తోమడం, తానం ఇయ్యడం. ఏం చేయడము? పనులు తోమడం, తానం చేయడం అన్న. దాన్ని తానం తందనం స్నానం. తానం తానం చేపిస్తామైంది. సానా 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 సానా
చూసావా ఎట్లా చెప్పించారో? ఇప్పుడు ఇప్పుడు చూడు, సిరిమల్లే పువ్వా సిరిమల్లే పువ్వా అని పాడరా. సిరిమల్లే పువ్వా సిరిమల్లే పువ్వా. అరే వస్తుంది స్నానం అను స్నానం. వీడికి స్నానం చేసేటప్పుడు ఏదో ప్రాబ్లం అయింది. నెక్స్ట్ పేషెంట్ అన్న. అన్న అందరు గాడిది గుడ్డు అంటారన్న, కానీ గాడితో గుడ్డు పెట్టడం చాలా కష్టం అన్న. నువ్వు ట్రై కూడా చేసినావా ఏంది అన్న? అందుకే నాకు వస్తలేదు. గాడిదలు గుడ్డు పెట్టి గాడిది దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు పోతే నన్ను చచ్చిపోమంటావు? ఏంటి అది గుడ్డు అని చెప్పు. గార్ది గుడ్డు పెడతదా? పెట్టాలన్న, కానీ అందరు అంటారు గార్ది గుడ్డు అని. కానీ నువ్వు యాస్టీజ్ ఆని మాస్టర్ లాగా ఉన్నావు తెలుసా? ఆని మాస్టర్ తెల్లగుంది, నువ్వు కొంచెం కలర్ కంప్లెక్షన్. ఊర్లో పంది బతుకుతూ నువ్వు బతుకు, ఎవరు ఎట్లుండరు తెలియదా నీకు? అక్కడ ఎవరు లేరు కదా సార్, ఉంటే ఊరుకుంటారా అండి. నా పేరు నవీన్ అన్న. నవీన్, ఇప్పుడు డాన్స్ వచ్చే మాస్టరే పాటవాడి ఎంట్రీ ఇచ్చిండు, అయితే నీలో కూడా ఒక పాటవాడి సింగర్. ఒక్క నిమిషం పాడతాడు కానీ ఆడు చూడు, ముఖం మొత్తం సావుకాలు వచ్చాయి, ప్రపంచంలో అన్ని కోల్పోయినట్టు, అసలు ఇంకా ఈ దునియాలో ఏమీ లేనట్టు. నీకు ఈ ముఖాలలో సావుకాలు ఎందుకు కనబడుతుంది నీకు? ఆడు ఆడు లవ్ ఫెయిలియర్ అయి ఉండొచ్చు. మా మగోడు సాడుకుంటే సావుకాలు నేనా? లవ్ ఫెయిల్యూర్ గానీ ఇంట్లో పెళ్ళం బాధని రఘు మాస్టర్ వచ్చి నవ్వుతలేడా ఇప్పుడు? లోపట ఎంత బాధ ఉన్నా అందరు అందరు రఘు మాస్టర్ లాగా ఉండరే. అందరూ ఎంత బాధ ఉన్నాడు చూడు ఆడు కొడుకు. ఎన్ని బాధలు ఉన్నాయని పట్టాసుకొచ్చినప్పుడు మొక్కల్లో నవ్వుండాలిరా, వెలుగుండాలిరా. నీకు వాడి స్టోరీ తెలుస్తే ఇట్లా మాట్లాడవే. మొన్న వాడు పోరి పార్క్ లో కూసుంటే ఈ ముక్కు చీతి దాని డ్రెస్ గురించి దాని వద్ది పోయింది. ఇప్పుడు నువ్వు ముక్కు చీదడం అని అంటున్నావు, ఒక పక్క కొరియోగ్రఫీ, ఇంకో పక్క ఇంటికి వెళ్ళి బాసాన్లు బట్టలు వంట అన్ని చూసుకొని ఇప్పుడు వస్తున్నాడు చూడు. ఆయన బాధలు ఎవరు చెప్పుకుంటారా? అయ్యో నువ్వు ఆయన బాధలు అంటున్నావు మాస్టర్. బాధలు ఆని మాస్టర్ కి పని వాళ్ళు ఉన్నారంట, అందుకే బాధలు లేవని చెప్తున్నా. వర్షం పడేటప్పుడు అమ్మాయి పక్కన ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఓహో ఆ కంట్రోల్ అది కాదు. నేను నిద్ర అన్న అని నువ్వేమనుకున్నావు? వర్షం పడేటప్పుడు మాకు నిద్ర వస్తుంది. నెక్స్ట్ పేషెంట్ నా లవర్తో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో కూర్చున్నప్పుడు లోపల దుర్ద పెడుతుంటి. లేదు వాడిది తానం అయినప్పుడు దుర్దురే. ఫర్ ఎగ్జాంపుల్ నీ లవర్ రఘు మాస్టర్ అని అనుకుందాం, రఘు మాస్టర్ ఒక అమ్మాయి అని అనుకుందాం. నువ్వు వచ్చి నీ ఫ్రెండ్ అంటే రఘు మాస్టర్ వాళ్ళ ఫ్రెండ్ యానీ కూడా వచ్చి అక్కడికి మాట్లాడుతుంటే నీకు దుర్ద వస్తుంది, కానీ నువ్వు గోక్కోవద్దు. ఎట్లా మేనేజ్ చేస్తావో చూస్తాం దా. ఆ రెజినా ఎట్లున్నావే? చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. మా పక్కింటోనికి మన గజలేసిందట, అది ఎట్లా తీసుకుంటారా అని నేను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా దోస్త్ వస్తుంది. మీరు అమ్మాయే, షీజ్ రెజినా, షీజ్ అ గర్ల్. ఐ థాట్ ఐ యామ్ అ బాయ్. నో నో, మీరు అమ్మాయి లాగానే చేశారు. ఎవరు ఆయన? మా ఫ్రెండ్. అయ్యో మా బాయ్ ఫ్రెండ్. ఈ బాయ్ ఫ్రెండ్ ఇంత ముద్దుకున్నాడు, ముద్దుకున్నాడు, ముద్దుగా గోక్కుంటాడు కూడా ఇప్పుడు. ఇప్పుడు మెల్లగా దుర్ద పెడుతుంది, నేను పోత రజినా అంటే రజినా ఆపుతుంటది నిన్ను. రెడీ రజినా, తర్వాత కలుద్దాం మనం. అరే ఆగరాదు, 2 నిమిషాలు అయింది. తర్వాత కలుద్దాం. అరే ఆగరాదు. ఏ తర్వాత కలుద్దాం. హాయ్ రజినా, హౌ ఆర్ యు? ఏ ఎవడి మీరు? మీ ఇంట్లో గట్టర్ సాఫ్ చేసే చోళ్ళని కూడా తెచ్చుకుంటారా మీరు? రజినా, నువ్వే అనుకుంటే మీ దోస్తులందరూ ఎట్లున్నారేంది? ఏ మేమంతా ఇంతేరా తీరా.
నీకు దుర్ద ఉంటదా? ఇదంతా చేస్తుంది నువ్వు గోక్కో, నీకు అది తప్పితే అన్ని చేస్తున్నావు నువ్వు గోక్కో రే ఫాల్టీస్. రెజినా తర్వాత వస్తా నేను. నీకేమైతుంది వెనకాల ఊకే చేయి పెడుతున్నావు అంటే టీషర్ట్ కిందకి వేసుకుంటున్నా. బానే ఉంది కదా. ఓకే ఏం చదువుకున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఒరే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒకసారి నిల్చో ఇక్కడ నా ముందు నిల్చో, నేను చేస్తా నీకు గోకుడు. హాయ్ రిజి, నీ ఫ్రెండ్స్ ఇద్దరు. హాయ్ రిజి, నీ గజ్జి. నేను వెళ్తాను, కొంచెం పని ఉంది. ఏ ఆగు, ఇప్పుడు కదా. వాట్ ఆర్ వి ప్లానింగ్? కాదు, షీ ఇస్ మై ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. షీ ఇస్ మై క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎక్కడికి పోతున్నావు? అది నాకు అమ్మ ఫోన్ చేసి, అమ్మ హాస్పిటల్ అమ్మ. ఇగో రీసెంట్ గా తెలుసా, నీకు తెలుసా, ఆ రోజు ఆ లిప్స్టిక్. ఆగు, అదే కరెక్ట్ కరెక్ట్. సోఫా పాదం మెత్తగుంది కదా. నీ బాయ్ ఫ్రెండ్ కేమో అవుతుంది. ఏయ్ ఏమైందిరా, సోఫా మెత్తగుందని చూస్తున్నా. వెరీ గుడ్. ఒక్క నిమిషం ఫ్రెండ్ తో మాట్లాడాలి. ఆ ఏదో ఏదో అంటుకున్నట్టు ఉన్నా నాకు. చెప్పినా పోతా పోతా, ఎవరన్నా విన్నారా? అందరికి అంటుకుంది. ఓకే నేను వెళ్తానే. గోకులిని చోట కుదురుత పెడుతుంది. ఇట్లా చేస్తారు తమ్ముడు, దీన్ని బట్టి ఒకసారి ఇక్కడికిరా. ఎప్పుడు ఒకసారి గోకు నీది నువ్వే. వీలైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంటికి వెళ్ళిపో. సో ఇది ఇలా ఉంటాయి పంచపటాక. ఇప్పుడు మీరు చెప్తారు, యానీ మాస్టర్ చెప్పండి, ఇలాంటి ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటి? ఒక దినమంతా వచ్చి మీ ఇద్దరికి చూసుకుంటూ కూర్చోవాలంటే నాకు చాలా కష్టమైన పని. అది ఏం చేయాలో తప్పదు, ఏదో సైడ్ లో ఇది కూడా వస్తుంది అని. ఇది నా ఇది అంటే ఆకుంటా. నిజంగానే చాలా కష్టం, ఎందుకంటే చిన్న కళ్ళు కదా, ఇట్లా పెద్ద వేసుకొని చూస్తూ ఉండాలి కాబట్టి. రఘు మాస్టర్ చెప్తాడు. రఘు మాస్టర్ పటాస్ లాగా రాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ వరకు షూటింగ్ చేసి వెళ్ళి ఇంటికి వెళ్ళి మన బట్టలు మనం ఉతుకోవాలంటే చాలా కష్టం. టైం టు స్టార్ట్. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు. గేమ్ సెటప్ అండ్ మా రఘు మాస్టర్ వచ్చేసాడు అండ్ డబ్షరాజ్ మాస్టర్. వెనకాల కొన్ని డైలాగులు, సినిమా డైలాగులు వస్తుంటాయి. అది మీకు శ్రీముఖి అండ్ శ్రీముఖి తరపు నుంచి మీ ఫ్యాన్ ఒక చెప్తుంటాడు డంప్షరాట్స్. మీరు గెస్ట్ చేయాలి. ఒక లిమిటెడ్ టైమ్ లో మీరు ఎక్కువ గెస్ట్ చేస్తారా, యానీ మాస్టర్ ఎక్కువ గెస్ట్ చేస్తారా చూస్తాం. మీ సూపర్ డూపర్ ఫ్యాన్ ఎవరో కాదు ఆయన. రా మాస్టర్, మాస్టర్ చొక్కా వేసుకున్నారు చూడండి, అది బొక్కలాగుంది. మీ చొక్కా బొక్కలాగుంది. ఇంట్లో వస్తున్నప్పుడు బాసాలు తోమండ్రు కదా. లేదు, బాసాలు మీ స్టైల్, మీ డాన్స్ బొక్కలాగా ఉంటదంట. బాసాలు తోమండ్రు కదా. అవునా కాదా? అవునా తోమండ్రు. సరే ఫస్ట్ పిక్చర్. అవును కళ్యాణ్ సినిమా. కెమెరామెన్ గంగతో రాంబాబు. మోహన్ బాబు. రాయలసీమ రామన్న చౌదరి. పెదనాయుడు. ఇంద్ర చిరంజీవి గారు. చిరంజీవి మెగాస్టార్. ఖైదీ నంబర్ 150. నువ్వు నువ్వు ట్రైన్ లో ఉన్నావు అని అనుకో. ఓకేనా? నువ్వు అక్కడ నుంచి చురుక్కుంటురా చూడండి. నువ్వు అక్కడ నుంచి చురుక్కుంటురా మెల్లగా, ఇట్లా స్లో మోషన్ లేగో ఇట్లా. ఇది హైలైట్ సూపర్. జయం జయం. ఏం యాక్టింగ్ అది? ఇది
నువ్వు ఎలాగో ఏమి చేయట్లేదు కాబట్టి వెలక్కెళ్ళి గూసొప్పు ఎర్రి పుష్పం. ఏం చేస్తాడు ఇప్పుడు? మావడే చేస్తాడు, ఆయన చేస్తాడు. చెయ్యి, చెయ్యి రై, చెయ్యి రై. ఆడికి సరదైందంట. వెంకటేష్ ఓం నమో వెంకటేశాయ. నేను చేస్తా ఆడు నీకంటే బాగా చేస్తుండంట. ఆడు నేను చేస్తా అంటున్నాడు. కరెక్టేరా? నేను చేసింది కాకుండా మంచిది. ఆడు బోరింగ్ లోకి వెళ్ళి నీళ్ళు తోగుతున్నాడు. నువ్వు చేస్తే చెప్పాలా? చెయ్యి 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 చెయ్యి. ఏనుగు గజేంద్రుడు, గజ గజేంద్రుడు గణేష్. నాగార్జున శివమణి. అమ్మ తోడు అడ్డంగా నడుచురా. బయటికెళ్ళి ఆడుకోడు పోండి. ఓ సక్కనోడా, అది హిందీల పేరున్నా కానీ తెలియలేదు గురు. బాలకృష్ణ లక్ష్మీ నరసింహ. ఈ రోజు నువ్వు లేకపోయి ఉంటే ఈ రౌండ్ నేను అసలు ఎప్పటికి ఎటువత్రో విను చెప్పేది. ప్రసాద్ అనేబడి వ్యక్తి లేకపోయి ఉంటే అసలు ఈ రోజు నేను ఈ రౌండ్ ఆడకపోయేదాన్ని, ఇంత పెద్ద యాంకర్ అవ్వకపోయేదాన్ని. థ్యాంక్ యూ రా. సెవెన్ మినిట్స్ లో 14 చెప్పిర్రు. వావ్, మేము 15 నిమిషాల్లో చెప్తాం. అని మాస్టర్ ఇంకే పారే. అరే తానం లాలా, ఒక్కసారి దిందా లేపు. పాపం వద్దులా నాయన. అని మాస్టర్ మీరు ఇది దురద పెట్టే స్టెప్ చేసిరు చూడు. ఇప్పుడు మ్యూజిక్ వస్తుందా చెప్పు. అది హైలైట్. అది అరే పెట్టరా మ్యూజిక్, ఇజ్జత్ అవుతుంది. సరే ఫస్ట్ పిక్చర్ పైసా వసూల. మనకి ఎక్కువ పన్నుండదు భయ్యా. చెప్పాలి చెప్పు ఎన్నెన్నో చెప్పాలి చెప్పురా. ఏదో ఒకటి తెలుసు కదా సినిమా. చెయ్యి చెయ్యి, తొందర చెయ్యి. ఇద్దరున్నారా? అనుకుంటే మాత్రం
పని చేస్తా బాబలియా సౌండ్ ఎందుకురా అది ఏడు నుంచి వచ్చిన డౌట్ తో ఉన్నా నేను సింహం సింహం కాదు అరే ఇట్లా వండుకోరా నా మీద ఇట్లా నరసింహదేవుడు ఇగో ఇప్పుడు చూడు మూవీ పేరు తెలీదు ఒరే నీ మనిషి నప్పు ఏం వస్తానారా చెప్పినందుక మా రఘు మాస్టర్ ఈ రౌండ్ విన్నా నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం విచెస్ ఐటమ్ రాజా సెట్ అప్ ప్లీజ్ మా సెటప్ రెడీగా ఉంది అండ్ మేడం ఫస్ట్ మీతో ఆడుతున్నాం ఇందులో ఒక ఐటమ్ ఉంటుంది ఆ ఐటమ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం దాని గురించి మీరు ఆన్సర్స్ చెప్పాలి చాలా ఫన్నీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మాస్టర్ గారు దీని తర్వాత మీరు కూడా ఆడాల్సి ఉంటుంది మీకు వేరే ప్రోడక్ట్ ఉంటుంది ప్రోడక్ట్ వెరీ కలర్ఫుల్ అండ్ నైస్ మాస్టర్ బిఫోర్ వి ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ దీని గురించి మీకు చెప్పేస్తాను ఇది ఒక క్లాత్ ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో డెఫినెట్లీ వాడే దీన్ని వాడడం వల్ల మన బాడీలో ఏ పార్ట్ చాలా స్మూత్ అవుతుంది మాస్టర్ మీ ఫేస్ ఎంత స్మూత్ గా ఉండడానికి కారణం అదేనా ఈ క్లాత్ అండి నాకు రఘు మాస్టర్ సజెస్ట్ చేశారు దాని తర్వాత నేను వాడుకోవడం స్టార్ట్ చేశాను ఓ అంటే రఘు మాస్టర్ నాకు ఏం చెప్పారు అంటే దీని ముందు నాకు రవి ఇంకా శ్రీముఖి చెప్పారండి దాని తర్వాత నేను వాడుతున్నాను అని నువ్వు కూడా వాడంటే సరే అండి నేను కూడా వాడుతాను ఈ రౌండ్ గురించి బాగా తెలిసినట్టుంది
ఇది నా మానం కాపాడుతుంది. మొల్తాడు మొల్తాడుకి ఇక్కడ కూడా వెనకలు కూడా కట్టుకుని తిరుగుతా. సరే, అసలు ఇది ఎందుకు వాడాలో చెప్పండి. బాయ్స్ కి అయితే ఎందుకు వాడాలి, గర్ల్స్ అయితే ఎందుకు వాడాలి? బాయ్స్ కి ఒక కర్చీఫ్ లాగా చాలండి, వాళ్ళకి ఎక్కువ ఏం అవసరం లేదు. అమ్మాయిలకు మాత్రం ఇది స్కార్ఫ్ లాగా వాడుతున్నారు కొంతమంది చున్ని. మీరైతే ఎలా వాడతారు? వెట్ క్లాత్ లాగా వాడతానండి. అది కూడా నాకు శ్రీముఖి చెప్తే నేను స్టార్ట్ చేశానండి. నేను ఇందాకటి వరకు షూటింగ్ వచ్చాను కదా, నేను ఇప్పటి వరకు మీ ముందు వాడినట్టు అనిపించిందా లేకపోతే? నేను చూడలేదండి, అంత అబ్జర్వ్ చేయలేదండి, ఎందుకంటే నేను అప్పుడు వాడుకుంటూనే ఉండే. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎలా వాడతారండి దీన్ని? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా బావగారు ఈ క్లాత్ వద్దు అని. అదేంటి దిస్? ఏమండి, ఇది చాలా తప్పుగా వెళ్తుంది, వాడుతున్నట్టు అని చెప్పండి. రఘు మాస్టర్ మీరు వాడరా? మీకు అందమైన డాన్స్ స్టెప్పులు ఆ బట్టలతోనే వస్తున్నాయి, మీకు అర్థం కావట్లేదు. రఘు మాస్టర్ వాడతారు. మీరు డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ కొరియోగ్రాఫర్ దీన్ని బాగా వాడుతుండడం మీరు చూసారు? జానీ మాస్టర్ అండి. చేతికి ఇట్లా ఊరుకూరికే అది, చేతులకి కాళ్ళకి అలా హెడ్ కి ఇట్లా ఇవేనా అవన్నీ? ఆయన చాలా ఇన్నోవేటివ్ అండి. దీన్ని మీరు వాడిన తర్వాత ఎట్లా భద్రపరుస్తారు? బీర్వాలు అండి, బట్టలు ఎక్కడ పెట్టుకుంటారు? బీర్వాలు లేదు, స్పెషల్ తయారు చేశాను. తిజోరీ అంటే బేసిక్ గా తిజోరీ అనే ఈ లాకర్ ఏదైతే ఉందో అక్కడ బంగారం పెట్టుకుంటారు. కానీ ఆవిడ ఒక తిజోరీ చేయించిందంటే దీని గురించి. ఇప్పుడు శారీస్ కి ఇట్లా బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు కదా, అట్లాగే ఈ క్లాత్ కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు బాగా సెట్ అవుతారు అంటే? సరే, కీర్తి సురేష్ కి ఇచ్చేద్దాం. కీర్తి సురేష్ గారికి ఇది ఇస్తారు మీరు. ఓకే, దేఖ్నే కా టైం ఆ గయా, హల్లు వాసే రవికి సైడ్ సే ఆవో. తెలుగు పడిన ఆతా తుమ్కో నే ఆతా, ఎక్ బార్ ట్రై కరు. ఆడ తేడా కొట్టింది అనుకో, తెలుగు రాదు ముందే. ఒక పని చేద్దాం, మీరు జ్యూస్ చెప్పండి. ఏంటి వామ్మో, భైన్స్ కే సామ్నే బీన్ బజా చేస్తాయి అంటే పందికి ఏం తెలుసు, పాండ్స్ పౌడర్ పాసన అన్నది. ఒకసారి చూడండి, ఇదేంటి మా మా సి సి గు మా సి గు మా సి గు డా ఇస్ ఇంపార్టెంట్ డా మా సి గు డా కీర్తి సురేష్ కి ఇస్తాను అన్నారు కదా. ఓకే, సో దట్ వాస్ అవర్ ఐటమ్ రాణి, థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా కాస్ట్లీ ప్రోడక్ట్ ఒకటి తెచ్చాం మాస్టర్, ఎందుకనంటే ఇది బేసిక్ గా దుబాయ్ నుంచి తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఒకటి. అండ్ ఇది అబ్బాయిలు ఖచ్చితంగా 110% అందరూ వాడతారు వాళ్ళ జీవితంలో. ఇది అబ్బాయిలు ఎలా వాడతారు? ఇది వాడడం వల్ల వాళ్ళ ఏ బాడీ పార్ట్ బాగా స్ట్రాంగ్ అవుతుంది అంటే, ఇది యాక్చువల్ గా వాడడం వల్ల హెయిర్ బాగుంటుంది. ఇది వాడటం వల్ల హెయిర్ బాగుంటుంది, హెయిర్ చాలా అందంగా ఉంటుంది. అది బాడీ పార్ట్ కాదు, అది ఎక్స్టర్నల్ పార్ట్. బాడీ పార్ట్ అంటే ఇవి, బాడీ అంటే లోపల కిడ్నీలు లివర్ అట్లాంటివి, లేకపోతే చేతులు పొట్ట. దీని వల్ల మన లంగ్స్ బాగుంటాయి. జోడీగా వస్తుంది అని విన్నాం. జోడీ ఉంటది సార్, అది మనం విడివిడిగా వాడలేము. అంటే మీరు సగం సగం వాడచ్చు. అంటే మీరు దీన్ని కన్స్యూమ్ చేస్తారు? చేయాలి, అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది. ఓకే,
సరే గాని ఇది మీరు ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా వాడతారు? ఇది ఎక్కువ ఫారెన్ షూటింగ్స్ వెళ్ళేటప్పుడు వాడతారు. ఫారెన్ షూటింగ్స్ ఎక్కువ వాడతారు అంటే ఇండియాలో ఇప్పుడు వాడరా? అంటే టెంపరేచర్ ప్రాబ్లం ఉంటది కదా ఇక్కడ. ఇబ్బందిగా ఉంటుందా మాస్టర్? అది మీరు వాడుతున్నప్పుడు మీకు అంటే ఒకసారి అయితే వాడాను కానీ బాగానే రిజల్ట్ ఉంది. ఆ తర్వాత రిజల్ట్ డే టైమ్ లో అయితే ఎలా వాడతారు, నైట్ టైమ్ లో ఎట్లా అయితే ఎలా? అంటే బెడ్ టైమ్ పడుకునేటప్పుడు వాడేసుకో. పడుకునేటప్పుడు వాడతారా ఇది? అది అమ్మా అక్కడ ఏముందో లేదు. ఇస్తాం, ఇది తినే ప్రోడక్ట్ కాదు. అచ్చా ఓకే డన్. నెక్స్ట్, ఇవి ఎన్ని సెట్స్ ఉన్నాయి మీ దగ్గర ఇంట్లో అండ్ దీని స్మెల్ ఎట్లా ఉంటుంది? ఒక 3 సెట్స్ ఉన్నాయి. 3నేనా? 3 దుబాయ్ కదా మరి. దుబాయ్, హలో, దుబాయ్ లో కూడా దొరుకుతాయి, ఇక్కడ కూడా చాలా దొరుకుతాయి. ఇక్కడ ఇంకా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. అవునా? స్మెల్ ఎలా ఉంటుంది మాస్టర్? కొంచెం బానే ఉంటుంది అండి. అంటే వాడిన తర్వాత స్మెల్ చూస్తారా, వాడక ముందే చూస్తారా? కొన్ని కొన్ని అడిక్షన్ ఉంటది, ఆ స్మెల్ అంటే బాగా ఇష్టం. అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ ఇది వాడిన తర్వాత తీసి స్మెల్ చూస్తారు? చూడొచ్చు, తప్పలేదు తప్పలేదు. జలుబు వచ్చినప్పుడు ఏమన్నా పనికి వస్తుందా ఇది వాసన చూడడానికి? లేదు, జలుబు కాదు, బేసిక్ ఏంటంటే మనకు బాగా టైర్డ్ అయి వచ్చినప్పుడు ఇది వాడాలి. స్మెల్ చూడాలి. సరే కానీ ఇది వాడాలంటే మీరు ఉంగి వాడతారా లేకపోతే ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారా? కరెక్ట్ క్వశ్చన్ కదా, ఇది వాడాలంటే ఉంగుతారా లేకపోతే? ఎక్సర్సైజ్ అయితే మనమే ఉంగాలి, మనమే నడుమొంచి వంగితేనే కరెక్ట్. సరే మాస్టర్, గెస్సింగ్ టైం ఏమనుకుంటున్నారు మీరు? ఇది నాకు తెలుసు, గాగుల్స్ కాదు. సరే చూపించే టైం వచ్చేసింది, రండమ్మా. ఇది వాడడం వల్ల లంగ్స్. మీరు టైర్డ్ అయిపోయినట్టున్నారు, ఈ రౌండ్ ఆడే ఒకసారి స్మెల్ చూడండి, మీరు రిలాక్స్ అవుతారు. ఓకే మాస్టర్, ఏదేమైనప్పటికీ ఇంత స్పోర్టివ్ గా ఇద్దరు ఆడినందుకు ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫైనల్ రౌండ్ చెలగొడవ. ఇక్కడ గ్రీన్ కలర్ బాల్స్, అక్కడ రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి. మీరు వస్తారు, మీరు వచ్చినప్పుడు అవతల వైపు నుంచి మా యానిమాస్టర్ ఫ్యాన్ ఒకడు వస్తాడు, అటువైపు ఫేసింగ్ ఇటువైపు ఫేసింగ్ ఉంటారు, ఇట్లా నిల్చొని ఉంటారు. మీకు ఒక ప్యాంట్ ఇస్తాము, ఎలాస్టిక్ ప్యాంట్, అది వేసేసుకొని ఉంటారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అన్న వెంటనే మీరు రెడ్ కలర్ బాల్స్ ఆ ప్యాంట్ లోపల వేయాలి, ఈయన గ్రీన్ కలర్ బాల్స్ వేస్తుంటారు. సో ఎవరి కలర్ బాల్స్ అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నర్స్. సో ఇట్ ఇస్ రఘు మాస్టర్ వర్సెస్ యానీ మాస్టర్స్ ఫ్యాన్. సో రఘు మాస్టర్ మీరు రండి అండ్ యానీ మాస్టర్ ఫ్యాన్ రమ్మా. The game starts in 3, 2, 1, go! రఘు మాస్టర్ స్కోర్
5 points ఎక్స్ట్రా, ఎందుకంటే మావి 16 వాళ్ళకి 21. ఇప్పుడు ఇక్కడ నుంచి స్కోర్ ముందుకెళ్తుంది. మీరిద్దరు ఆడిన తర్వాత ఎవరికైతే స్కోర్ మాక్సిమం ఉంటుందో వాళ్ళు విన్నర్. సో ఇప్పుడు యానీ మాస్టర్ అండ్ మా రఘు మాస్టర్ ఫ్యాన్ ఒక అమ్మాయి ఆడబోతుంది కాబట్టి వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ మాస్టర్. సో యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. ఇంతకు ముందు 16, మీది ఎంత? 24. అయితే 8 వేస్తే మేము గెలుస్తాం. లెక్క పెడదామా? ఇగో ఈ వెయిట్ చూసి వదిలేస్తావా? లెక్క పెడదాం. అంత కావాలనా మీకు? 17 18. మాస్టర్ ఏమాటగా వాడు చెప్పుకోవాలి. యానీ మాస్టర్ నేను ఎంత రఘు గారి సైడ్ ఉన్నప్పటికీ మీరు నిజంగానే ఓన్లీ 1 రౌండ్ లో ఫసాక్ చేసేసి 34 బాల్. How is it being on Patas again? Chala new experience undi ee sari, ante like aa time enjoy chesamu. So I really love ani master. Na kuda chala roju ayindi ila aadi eppudu chudu work meeda untam. So ikkada work pakkana petti koncham fun ga relaxed fun ga pilla lagane aadukunnam. So it was like really fun. Thank you. This is it for today. Chustune undandi, bas fully loaded bindas, bye, good night.